నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కుళ్ళు రాజకీయాలకు కేరఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఎన్డీసీఏ మాజీ సెక్రటరీతో పాటు అసోసియేషన్ లో మేము కీలక సభ్యులమని చెప్పుకుని చలామణి అవుతున్న కొంతమంది రాజకీయ గారడి చేష్టలు సాక్షాత్తు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డికి తలవంపులు తీసుకొచ్చే పరిస్థితిగా ఏర్పడిందట. ఏసీఏ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి ఎన్డీసీఏ కొంతమంది సభ్యులను ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డికి పరిచయం చేయగా వాళ్లే పక్కరోజు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో ఫోటోలు దిగి అవి వైరల్ కావడంతో వైసీపీ నెల్లూరు జిల్లా నేతలు ఆ విషయం విజయసాయి రెడ్డికి ఎక్కడ తెలుస్తుందోనని తలలు పట్టుకుంటున్నారట. ఈ విషయాన్ని ఇంత నొక్కి ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన గోపీనాథ్ రెడ్డి నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కు సంబంధించిన నెట్స్ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర క్రికెట్ కోచ్లతో పాటు పలువురు సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. అక్కడ చిన్నారులను అడిగి నెట్స్ లో వసతులపై చర్చించి వారితో ముచ్చటించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు వైసీపీ నాయకులను వణికిస్తున్న ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఎన్డీసీ నుంచి గోపీనాథ్ రెడ్డిని ఒక ప్రైవేట్ క్రికెట్ నెట్స్ ప్రారంభోత్సవానికి తీసుకువెళ్లారు. ఓపెనింగ్ సందర్భంగా ఏర్పాట్లు, ఫోటో సెషన్ అన్ని బాగానే నడిచాయి. అనంతరం బాబా మమ్మల్ని కొంచెం విజయసాయి రెడ్డికి పరిచయం చేద్దురు అని నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కి చెందిన కొందరు కోరగా ఏసీఏ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి వాళ్లని విజయసాయి రెడ్డికి పరిచయం చేశారట. వీళ్లలో కొంతమందికి గతంలో క్రికెట్ బెట్టింగ్ రాకెట్ తో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండగా మరికొంతమందికి వాళ్ల కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ తో పరోక్ష సంబంధాలు కలిగి ఉన్నవాళ్లు అని తెలియడంతో జిల్లా వైసీపీ నేతలు అవాక్కయ్యారట. నిజంగా గోపీనాథ్ రెడ్డి ఈ విషయాలన్నీ తెలిసే విజయసాయి రెడ్డికి వాళ్ళని పరిచయం చేశారా, లేక ఈ విషయాలు దాచి వాళ్ళు గోపీనాథ్ రెడ్డిని మోసం చేశారా అని చర్చిస్తున్నారట. ఇదిలా ఉండగా నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ పొలిటికల్ లీడర్లు చేసిన మరో పనికి జిల్లా వైసీపీ నేతలు ఏందిరా మనకి తంట అంటూ గాబరా పడిపోతున్నారట. విజయసాయి రెడ్డి వద్దకు వచ్చి గోపీనాథ్ రెడ్డితో సహా ఫోటోలు దిగిన అందరూ 24 గంటలు తిరగకముందే నెల్లూరు వైసీపీని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించిన డిప్యూటీ మేయర్ ప్రస్తుత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శిబిరం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న రూప్ కుమార్ యాదవ్ తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చలవ్వడంతో ఈ విషయం విజయసాయి రెడ్డికి ఎక్కడ తెలుస్తుందోనని జిల్లా వైసీపీ నేతలు కంగారు పడుతున్నారని తెలిసింది. ముందు రోజు ప్రత్యేక ఆహ్వానం మేరకు వెళ్లి ఏసీఏ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి పరిశీలించిన ప్రైవేట్ నెట్స్ ను పక్కరోజు నెల్లూరు టీడీపీ లీడర్ రూప్ కుమార్ యాదవ్ ప్రారంభించడంపై వైఎస్ఆర్సీపీలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద స్థాయి వ్యక్తులను కలిసి పార్టీ విషయాలపై చర్చించిన పిమ్మట పార్టీ పరువు తీసే ఇటువంటి పనులు ఏంటని వైసీపీ నేతలు ముక్కున వేలేసుకుంటున్నారట.